ఓం శ్రీ గురుభ్య నమ శ్రీ మహాగణాధిపతయ నమ దేవృష్ణ వీక్షకులు స్వాగతం మకర రాశి ఈ మకర రాశిలో ఉత్తరాశి నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు శ్రావణ నక్షత్రం నాలుగు పాదాలు ధనిష్ట నక్షత్రం ఒకటి రెండు పాదాలు ఉంటాయి మీ అందరికీ రెండు వేల ఇరవై మూడో సంవత్సరం జూలై నెల పదహారు నుంచి ముప్పై ఒకటి వరకు ఎలా ఉంటుంది చూద్దాం మిత్రులు మీ అందరికీ కొన్ని సూచనలు మీకేళ్ళని నడిచిన చివరి భాగంలో ఉంది శనిగ్రహ పీడపోవడం కోసం పదిహేడవ తారీఖు సోమవతి అమావాస్య అమావాస్య సోమవారం వచ్చినప్పుడు పరమ పవిత్రమైన రోజు ఆ రోజు శివారాధన చేయడం మూలంగా సమస్త గ్రహదోషాలు దోషాలు తొలగిపోతాయి తప్పనిసరిగా శివారాధన చేసుకోండి సోమవతి అమావాస్య పదిహేడవ తారీఖు మీ ఎలా చేతలితే అలా చేసుకోండి తర్వాత పద్దెనిమిదవ తారీఖు నుంచి అధిక శ్రావణ మాసం అధిక మాసాన్ని పురుషోత్తమ మాసము అంటారు ఈ నెలలో చేసేటువంటి మంత్రజపము దానము అర్చన పూజ అన్నీ కూడా చాలా విశేష ఫలితాన్ని ఇస్తాయి అందులో శ్రావణ మాసంలో సాధారణంగా సర్పదోషాలు పరిహారాలు పితృదోషాల పరిహారాలు శనిగ్రహ పీడా పరిహారాలు ఇవన్నీ చేసుకుంటే మంచిది శివారాధన లక్ష్మీ ఆరాధనకి చాలా విశేషం ఈ నెలలో పద్దెనిమిదవ తారీఖు నుంచి ఇరవై తొమ్మిదవ తారీఖు వరకు మన మహాకామశ్రపేటలో లక్ష్మీ మంత్ర ఆరాధనలు శ్రీ సూక్తపారాయణ విశేష విధానాలు జరుగుతాయి ఇవన్నీ సామూహికంగా ఉంటాయి ఈ వివరాలని మీకు త్వరలో వీడియో అందజేస్తాను అలాగే మీ ఇంట్లో మీరు చేసుకునేటువంటి విధానం కూడా వీడియోలు చెప్తాను చూడండి లక్ష్మీ అమ్మవారి ఆరాధన తప్పనిసరిగా చేసుకోండి సకల శుభాలు పొందండి శివారాధన చేయండి సర్పదోషాలు పోగొట్టుకోండి ఆ విధానాలను కూడా వీడియోలో అందజేస్తాను ఈ పదిహేను రోజులు మీకు ఎలా ఉండదో చూద్దాం సెవెన్ ఆఫ్ సోట్స్ ఇంకో సిక్స్ ఆఫ్ వ్యాండ్స్ తీసుకుందా నైన్ ఆఫ్ వ్యాన్స్ జాగ్రత్త అవసరం చాలా జాగ్రత్తగా ఉండాలి షార్ట్ టర్మ్ ఏవి కూడా ఆలోచించదు లాంగ్ టర్మ్ ఆలోచించండి ఇప్పటికిప్పుడు మనకు లాభం వచ్చిందా ఇప్పటికిప్పుడు మనం బాగుందా అనే పాయింట్ కాకుండా లాంగ్ టర్మ్లో మనకు ఇబ్బందులు లేకుండా చూసుకోవాలి ఇది ముఖ్యమైనటువంటి సూచన మీకు తెలియకుండా తెర వెనకేమైనా మిమ్మల్ని ఇబ్బందులు పెట్టే ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి ఎదురుగానే కొన్నిసార్లు మాట్లాడుతూ ఉంటారు పోగుడుతున్నారా తిడుతున్నారా విమర్శిస్తున్నారా అర్థం కాని స్థితి ఉంటుంది అందువల్ల కొంచెం జాగ్రత్తగా ఉండండి పరిస్థితులు ఆకలింపు చేసుకోండి మంచి ఫలితాల కోసం మంచి కాలం కోసం కొంచెం ఎదురు చూడండి మీరు చాలా కాలం ఏదైతే మార్పు ఏదో ముఖ్యమైన మార్పు ఎదురు చూస్తూ ఉన్నారో అది కొంచెం టైం పడుతుంది ఇంకా టైం పడుతున్న విషయం మీకు కూడా తెలుసు తెలిసినప్పటికీ మనిషి సహజ లక్షణం కదా ఏదో ఒక ఆరాటం ఏదో చేయాలని తాపత్రయం ఉంటుంది కదా తాపత్రయం పడడం తప్పు కాదు కానీ దాని మూలంగా ఒత్తిడి పెంచుకోవద్దు ఉన్నది పోగొట్టుకోవద్దు ఇది మీకు ముఖ్యమైన సూచన చేసే పొరపాటు మూలంగా నష్టపోయే అవకాశం ఉంటుంది జాగ్రత్త అవసరం మాట కానీ చేత కానీ డబ్బు కానీ ఏదైనా కానీ అన్ని విషయాల్లో ఆచితూచి వ్యవహరించాలి మీ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ మీ పాస్ట్ సెవెన్ ఆఫ్ కప్స్ ప్రజెంట్ సిక్స్ ఆఫ్ కప్స్ ఫ్యూచర్ టెన్ ఆఫ్ పెంటికల్స్ మీరు గతంలో మీకు రకరకాల కోరికలు సహజం ఎవరికైనా కోరికలు ఉన్న మీకైనా నాకైనా ఎవరికైనా కోరికలు ఉంటాయి అయితే శక్తికి మించిన కోరికలు కోరకూడదు మన సామాన్య ఉద్యోగి ఎవరో ఉన్నారు నెలకు సంవత్సరంకు పది లక్షల జీతం ఉంది ఆయన నాలుగు కోట్లు పెట్టి ఇల్లు కొనుక్కోవాలనుకుంటే కొంచెం కష్టం ఒక కోటి రూపాయలు ఇల్లు అంటే యాక్సెప్టబుల్ ఒక డెబ్భై లక్షల రూపాయలు ఫ్లాట్ అంటే యాక్సెప్టబుల్ అంతే కానీ శక్తికి మించి రెండు మూడు రకాల పనులు ఒకేసారి చేయాలని కూడా పొరపాటు అలాంటి ప్రయత్నాలు చేసి వాడి ములుగా ఇబ్బందులు పడ్డం ప్రస్తుతంకి వస్తే సిక్స్ ఆఫ్ కప్స్ కొంచెం మీరు జాగ్రత్తగా ఉండాలి అలర్ట్గా ఉండాలి రహస్య సమాచార సేకరణ జరుగుతూ ఉంటుంది మీ గురించి మీ విషయాలు బయటకు పోక్కే అవకాశాలు మీకు సంబంధించిన పర్సనల్ రహస్యాలు ఏవైతే ఉంటాయో అవి బయటకు పోతాయి అవి ఎడ్యుకేషన్ పరంగాన ప్రొఫెషనల్ ప్రొఫెషనల్గానా మీ పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఏదైనా కానీ కొంచెం జాగ్రత్తగా ఉండండి ఇరవై రెండు ఇరవై మూడు తారీఖుల్లో ఏదైనా కొంచెం ఇబ్బంది పెట్టే సంఘటన జరిగే అవకాశం ఉంటుంది జాగ్రత్తగా మీరు జాగ్రత్తలు తీసుకుంటే డ్యామేజ్ జరగకుండా ఫ్యూచర్లో ఇబ్బంది ఏమి ఉండడం టెన్ ఆఫ్ పెండికల్స్ పర్వాలేదు మీరు చేస్తున్న వర్క్ కానీ మీరు మాట్లాడే మాటలు కానీ ఇవన్నీ జాగ్రత్తగా చూసుకోండి అనవసరంగా స్టేట్మెంట్స్ ఏమైనా ఇవ్వడము ఈ ఫేస్బుక్లో వాట్సాప్లో ఫార్వర్డ్ చేయడము ఇలాంటి మెసేజ్లు అవన్నీ జాగ్రత్తగా ఉండండి అనవసరంగా దారినిపోయి దరిద్రం పెట్టుకోవద్దు మీరు మీరు చేసే పొరపాటే ఆ దరిద్రం మీకు మీరు చుట్టూ పెట్టుకుంటారు అలా చేయకండి కుటుంబంగా సామాజికంగా మీకు ఎలా ఉంటుంది టూ ఆఫ్ సోట్స్ విచిత్రమైన విభిన్నమైన పరిస్థితులు ఎదుర్కొంటూ ఉంటారు ఎవరిని అవనం లేరు ఎవరిని కాదనలేరు తప్పించుకోలేరు ఈ రకమైన స్థితి ఉంటుంది బాధ్యతలు అదనపు బాధ్యతలు ఉంటాయి సహనం అవసరము మీరు ఒక్కొక్కసారి ఎంత మంచి చెప్పినా కానీ చెడే అవుతూ ఉంటుంది మీరు మాట్లాడుతూ ఉంటారు చెప్పకపోతే చెప్పలేదంటారు చెప్తే నిన్న ఎవరు అంటారు నువ్వు ఇలా చేస్తావా అంటారు నీకు మేము లోకు అయిపోయామా అంటారు ఇల్లు ఎందుకు పడ్డం నాకు అంత అనుభవం లేదు మీరే ఆలోచించుకోండి మీ ప్రాబ్లం మీరే చూసుకోండి చెప్పి తప్పించేసుకోండి దేంట్లోనే ఎక్కువ ఇన్వాల్వ్ అవ్వద్దు ఉద్యోగస్తునికి ఎలా ఉంటుంది ఫైవ్ ఆఫ్ కప్స్ స్తబ్దంగా నిస్తేజంగా ఉంటుంది సక్సెస్ రేట్ మీకు ఒక థర్టీ ఫార్టీ పర్సెంటే ఉంటుంది ఒత్తిడి ఎదుర్కొంటూ ఉంటారు ఏం చేస్తున్నామో ఎందుకు చేస్తున్నామో అర్థం కాని పరిస్థితి ఉంటుంది మీరు చేస్తున్నట్లు అవుట్పుట్ ఏం కనబడదు ప్రొడక్టివిటీ ఏం ఉండదు దాని మూలంగా కొంత ఇబ్బందులు కురయ్యే అవకాశం కనబడుతుంది ఉద్యోగం లేని వాళ్ళ పరిస్థితి ఏమిటి ఫైవ్ ఆఫ్ పెంటికల్స్ పెద్ద గొప్పగా లేదు మీరు గట్టిగా ప్రయత్నం చేస్తే రిఫరెన్స్ ఏదైనా జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది తప్ప పెద్దగా చేంజ్ చేసినటువంటి ఏమీ అంత బలంగా కనబడట్లేదు వ్యాపారం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది ఫోర్ ఆఫ్ సోట్స్ పర్వాలేదు వ్యాపారం చేసే వాళ్ళకి కొంతవరకు డెవలప్మెంట్స్ ఉంటాయి ఎన్ని ఇబ్బందులు ఎలా ఉన్నా కానీ మీరు ముందుకెళ్ళే ప్రయత్నం చేస్తారు సన్నద్ధంగా ఉంటారు రాబోయే ఇబ్బందులు ఊహించుకొని వాటి ఎదురుకొడకొని సిద్ధంగా ఉంటారు వ్యాపారస్తులు కొంత అనుమైన కాలమే అని చెప్పాలి ఆర్థికంగా మీకు ఎలా ఉంటుంది త్రీ ఆఫ్ వ్యాన్స్ మీకు రావాల్సిన పెండింగ్ ఏదో వస్తుంది మీకు ఆర్థికమైన ఇబ్బందులు ఏమో ఉండవు మీకు ఇంచుమించి ఇరవయో తారీఖు తర్వాత కొంచెం ఫైనాన్షియల్గా ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది మీకు రావాల్సిన పెండింగ్ అమౌంట్స్ రావడం కానీ ఏదైనా సేల్ చేయాలనుకుంటే సేల్ అవ్వడం కానీ ఇలాంటివి ఏమైనా జరిగే అవకాశం ఉంది ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది టెంపరెన్స్ కొంచెం జాగ్రత్తగా ఉండండి పడి దెబ్బలు తిగులుచుకునే అవకాశం ఉంటుంది మెట్లు దిగుతున్నప్పుడు కానీ కారుకి దిగుతున్నప్పుడు కానీ ఏదైనా కొంచెం పడి మోకాళ్ళు అది దెబ్బలు తగిలే అవకాశం ఉంటుంది జాగ్రత్తగా ఉండండి ముఖ్యమైన సంఘటన జరుగుతుందా స్టార్ టైము డబ్బు వేస్ట్ చేసుకోవద్దు మీరు చేస్తున్న తప్ప రేట్ విషయం మీకు తెలుస్తూ ఉండండి తెలిసినప్పుడు మూర్ఖత్వంతో పోరపాట్లు చేస్తూ ఉంటారు అనవసరం ప్రయారిటీస్ ఎవరికైపోవద్దు ఎవరితో ఎంతలో ఉండాలి అంతలోనే ఉండండి ఏ విషయమైతే జాగ్రత్తగా ఉండి ఒకటి రెండు సార్లు ఆలోచించండి పక్క వాళ్ళు చెప్పే సలహాలు వినండి మీ మనసు మాట వినండి బుద్ధిదోషులు చేయడం కాకుండా రైట్ ఆ రాంగా ఆలోచించుకొని చేయండి అనవసరంగా డబ్బు టైం వేస్ట్ చేసుకోవద్దు ఆడవాళ్ళకి ఏదైనా సూచన ఉందా టూ ఆఫ్ కప్స్ అనవసరం వివాదాన్ని తలదో వచ్చద్దు మాట అనద్దు మాట పడద్దు మాట మిమ్మల్ని ఎవరైనా అన్నారు పోని వాళ్ళ కర్మ కొంతవరకు సహనం చూపించండి కొంత సహనం లిమిట్ దాటిపోతే తిరుగు సమా ఎదురు సమాధానం చెప్పండి తప్ప ప్రతిదానికి మీరు సరెండర్ అయిపోవద్దు లొంగిపోవక్కర్లేదు మీకు సపోర్ట్ తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది అది కండిషనల్గా ఉంటుంది అంటే ఈవేళ మీకు సహాయం చేస్తే మాకు రేమేమి సహాయం చేస్తారన్నట్టుగా ఉంటుంది అలాగే ఉద్యోగం నుండి ఆడవాళ్ళు కూడా జాగ్రత్తగా ఉండి ఉద్యోగం పోగొట్టుకునే అవకాశం కనపడుతుంది విద్యార్థి పిల్లల కింద సూచన ఉందా సెవెన్ ఆఫ్ పెండికల్స్ అనుకూలంగా లేదు ఏదో నడుస్తూ ఉంటుంది అంతే నక్షత్రాల మరికైతే తీసుకుంటే అలా ఉంది క్వీన్ ఆఫ్ పెంటికల్స్ చెప్తాను శ్రవణం వాళ్ళకి ఉంది టెన్ ఆఫ్ వ్యాండ్స్ చెప్తాను ధనిష్ఠ వాళ్ళకి ఎలా ఉంటుంది పేజ్ ఆఫ్ కప్స్ ఈ చెప్పినవన్నీ కూడా శ్రవణ నక్షత్రం వాళ్ళకి కనబడుతున్నాయి ఒత్తిడి పని భారము శ్రమ ధన నష్టాలు ఇబ్బందులు మాటలు పడ్డము ఇవన్నీ కూడా దశ దిశల్లో బ్లాక్ చేసి పెడతారు దశ దిశలు అంటే ఉన్న వాళ్ళకి ఎందుకు దిశలే కదా పైన కింద పది దిశలు అవుతాయి పది దిశ అంటే ఏంటి ఉద్యోగులు మీకంటే పైవాళ్ళు అదో దిశ అంటే శత్రువులు అన్ని రకాలుగా మీరు ఇబ్బందుల్లో ఉంటారు జాగ్రత్త అవసరం ముఖ్యంగా ఇరవై ఆరు ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు తారీఖుల్లో అనవసరం వాదనలు ఏం పెట్టుకోవద్దు జాగ్రత్తగా ఉండండి టచ్ మీ నాట్లాగా ఉండదు ఉద్యోగంలో ఉండి ఉద్యోగం పోకుండా చూసుకోండి వ్యాపారంలో నష్టాలు లేకుండా చూసుకోండి మీ ఆరోగ్యం కూడా జాగ్రత్త ఉత్తరాష్ట నక్షత్రం వాళ్ళకి బాగుంటుంది ధనిష్ట వాళ్ళకి కూడా బాగుంటుంది మీకు చాలా చాలా బాగుంటుంది చెప్పుకోదగిన ఇబ్బందులు ఉండవు అంటే మీకు పర్సనల్ లైఫ్ సోషల్ లైఫ్ రెండింటిలో మీరు డిఫరెన్స్ చూడాలి ఈ సోషల్ లైఫ్లో వచ్చే ఇబ్బందులు ఏవైతే ఉంటాయో అవన్నీ ఉత్తరాషాడ వాళ్ళకి ఎక్కువ ఉన్నాయి వీళ్ళిద్దరికీ సారీ శ్రవణం వాళ్ళకి ఎక్కువ ఉన్నాయి ఉత్తరాషడ ధనిష్ట వాళ్ళకి సోషల్ లైఫ్లో వచ్చే ప్రెషర్స్ లేవు వీళ్ళు వాక్చాతుర్యంతో తెలివితేటలతో తప్పించి తప్పించు తిరుగుతారు సర్దగలుగుతారు అలాంటి పరిస్థితి ఉన్నాయి శ్రవణం వాళ్ళు మాత్రం ఇరుక్కుపోతూ ఉంటారు అనవసరం మాటలు మాట్లాడి ఇరుక్కుపోతూ ఉంటారు ఉత్తరాషాడ వాళ్ళకి అధికారం గౌరవం పదవి ఉంటుంది కుటుంబ వృద్ధి ఉంటుంది బాగుంటుంది ధనిష్ట వాళ్ళకి సక్సెస్ రేట్ ఎక్కువగా ఉంటుంది మీరు ఏ పని ప్రారంభం చేసినా సక్సెస్ వస్తుంది బాగుంటుంది పరిహారం ఏం చేసుకోవాలి ఉత్తరాక్షణ వల్ల ఏం పరిహారం చేయాలి ఎస్ ఆఫ్ వ్యాండ్స్ మీరు ప్రత్యేక పరిహారం అక్కర్లేదు మీరు ఏదైనా చేయాలి అనుకుంటే ఏదైనా జపం కానీ మంత్రం కానీ పైకి చదవండి స్తోత్రం ఏదైనా పైకి చదువుకోండి అది కూడా కంపల్సరీ కాదు మీ వీళ్ళని బట్టి చేసుకోండి శ్రవణం వల్ల ఏం చేయాలి మూన్ మీకు వీలైతే ఒక మట్టి కొండలో పెరుగు దానం ఇవ్వండి బ్రాహ్మణకి ఎర్ర మట్టి కొండలో శుభ్రంగా కడిగేసి పెరుగు తోడు పెట్టి దానం ఇవ్వండి చంద్రగ్రహాన్ని పూజ చేసుకోండి ఒకసారి మీ జాతక పరిశీలన చేయించుకొని ఏదైనా అరిష్ట దృష్టి ఉంటే పరిహారం చేసుకోండి ధనిష్టవాళ్ళు ఏం చేయాలి ఎయిట్ ఆఫ్ సోట్స్ మీ ఇంటికి దిగ్బంధనం చేయించుకోండి భైరవ దిగ్బంధనం కానీ వారాహి దిగ్బంధనం కానీ చేయించుకోండి అది ఒక పది నిమిషాల ప్రాసెస్ అది అది చేయించుకుంటే మీకు ఉండేటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి రక్షణ లభిస్తుంది బాగుంటుంది మీరైతే వారాహి హోమం చేయించుకోండి బాగుంటుంది మొత్తమే పర్వాలేదు శుభ శుభిశ్రమంగా ఉంది ఇబ్బందులకు శాతం శ్రవణం వాళ్ళకి ఎక్కువ కనబడుతుంది పరిహారాలు చేసుకోండి శుభం పోయాత